కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం నాకనాపురం గ్రామ పంచాయతీలో ఈ రోజు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ మల్లేష్ అధ్యక్షతన గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి జాతీయ జెండా పతాకం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేష్ మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావులు త్యాగఫలమే ఈ రోజు మనం బానిసల బ్రతుకుల నుండి విముక్తి పొంది జాతీయ పండుగ దినోత్సవాలు జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. మన పాఠశాలనే కాక దేశవ్యాప్తంగా పాఠశాలలోని వివిధ కార్యాలయాలను గ్రామ సచివాలయాలను ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అట్లానే మన పాఠశాలలో కూడా మనం ఈ విధంగా ఘనంగా జరుపుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, గ్రామ పెద్దలకి, మన టీచర్ గారికి, మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనకు స్వాతంత్రము 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చింది. అంటే ఆగస్టు 14 అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే 15వ తేదీకి లెక్క. ఆ రోజు ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. వారి నుంచి మనకి స్వాతంత్రం ఎట్లా వచ్చిందని మనకు ఒక ఆలోచన రావచ్చు. నమస్కారం. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయులందరూ జరుపుకునేటువంటి గొప్ప జాతీయ పండుగ అయినటువంటి
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి పాఠశాలలోనూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలోనూ జిల్లా కార్యాలయాల్లోనూ మండల కార్యాలయాల్లోనూ ముఖ్యంగా ఢిల్లీలోని ఎర్రకోటయందు మన జాతీయ జెండా రెపరెప లాడుతోంది. ఈ విధంగా ఘనంగా మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మన దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టినటువంటి ఎందరో గొప్ప మహనీయులు వారందరికీ శిరస్సు వహించి నమస్కారములతో మేము ఈరోజు వందనములతో ఈరోజు మేము పండుగ జరుపుకుంటున్నాము. ఎందరో మహానుభావులు తమ ఆస్తులను తమ శక్తి సామర్థ్యాలను పోగొట్టుకొని జైలుకు వెళ్ళి ఎన్నో శిక్షలు అనుభవించినారు, వారందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము, ఇంత గొప్పగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నాము. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా మన దేశం నుంచి తయారవుతూ మన దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారు. దీనందరికీ మూల కారణము ఆ గొప్ప మహనీయులే, బాలగంగాధర తిలక్, లాలా సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, చంద్రశేఖర్ ఆజాద్ మన దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడానికి జైలుకి వెళ్ళి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన జరిగింది. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనమందరము మన బాధ్యతలు నిర్వర్తించాలి. పిల్లలైనటువంటి మీరు బాగా చదువుకోవాలి, అందరికీ